ఉన్నారు, గడప గడపకు ఆయన తిరుగుతూ ఉన్నారు. ఎలా ఉందండి మూడు ఆల్రెడీ మీరు కాన్స్టిట్యూన్సీ మారారు, కాన్స్టిట్యూన్సీ ఎలా ఉంది? గత వారం రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతి డివిజన్కి వెళ్ళడం జరుగుతుంది. డివిజన్ నుంచి ప్రజల నుంచి చక్కటి స్పందన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక మంచి కార్యక్రమాలు చేశారు. సంక్షేమ పథకాలు అమలు చాలా బాగుంది. అందుకనే మళ్ళీ జగన్ అన్నే మాకు రావాలి అనే విధంగా ఈరోజు ప్రజానికం అంతా కూడా మీరు చూస్తున్నారు. ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని పిలవడం, ఇంటికి పిలవడం, ఆదరించడం, మీకు ఇది విజయోత్సవం రాలేదని అనుకోండి అని చెప్పని ప్రజలు మమ్మల్ని దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అది మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారని చాలా సంతోషంగా ఉంది. మాకు బేసిక్గా పొలిటికల్ ఎంట్రీ, మిమ్మల్ని మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా చేసిన కాన్స్టిట్యూన్సీ, మిమ్మల్ని మంత్రిగా చేసిన కాన్స్టిట్యూన్సీ, అంటే మీ జీవితంలో మర్చిపోలేని నియోజకవర్గం ఏమైనా ఉందంటే విజయవాడ వెస్ట్ అది. ఆ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి మీరు సెంట్రల్ నియోజకవర్గం, మీకు సంబంధం లేని నియోజకవర్గంలోకి వచ్చారు, ఇబ్బంది అనిపించట్లా? నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన వెంటనే కూడా విజయవాడ సిటీకి ప్రెసిడెంట్గా పనిచేశాను, అధ్యక్షుడిగా. అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను, మంత్రిగా పనిచేశాను. నాకు విజయవాడ మీద కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా మీద కావచ్చు, రాష్ట్రం మీద కూడా చాలా అవగాహన ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరం మీద చాలా అవగాహన ఉంది. అదేవిధంగా నేను మల్లాది విష్ణు గారు కలిసికట్టుగానే మేము మామూలుగా ఈ యొక్క అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ పరిచయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మా మల్లాది విష్ణు గారి సహకారంతో తప్పకుండా ఇక్కడ మంచి మెజారిటీ తెలుస్తుంది, అని డౌట్ లేదు. బేసిక్గా మనం ఉండే ఇంటి మీదను, మనం వాడే కారు మీద, మనం దొక్కే సైకిల్ మీద కూడా మమకారం ఉంటుంది, అనుబంధం ఉంటుంది. అలాంటిది 10 ఏళ్ల పాటు మిమ్మల్ని ఎమ్మెల్యేగా, ఇంకో 5 ఏళ్ల పాటు ఏమో ఆల్రెడీ ఓడిపోయారు, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు. అలాంటి నియోజకవర్గంలో మీతో పాటు మిమ్మల్ని గెలిపించిన, మీతో పాటు కలిసి తిరిగిన నాయకులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరినీ వదిలిపెట్టి వచ్చారు కదా ఈరోజు. ఇప్పుడు మా నాయకుడు నిర్ణయం తీసుకున్నాడు నువ్వు సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పని. నేను మొట్టమొదటిగా ఏంటంటే పార్టీకి, ముఖ్యంగా మా నాయకుడికి విధేయుడు ఉండాలని ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాయకుడు బాగుంటే మనం బాగుంటాం అని నమ్మే వ్యక్తిని నేను. అందుకని ఏదేమైనా కానీ ఇప్పుడు అక్కడ నుంచి ఉన్న వ్యక్తి కూడా మా పార్టీ నాయకుడే, మా సొంత మనిషి. తప్పకుండా అక్కడ ఉన్న కేడర్ని వాళ్ళంతా కూడా బాగా చూసుకుంటారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏ విధంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడుగానే ఉన్నా కాబట్టి పార్టీ కేడర్ కానీ అదేవిధంగా నియోజకవర్గానికి కానీ అన్ని విధాల పశ్చిమ నియోజకవర్గం కూడా చక్కగా దాన్ని అన్ని విధాలు ఇదివరకు ఏ విధంగా చూస్తున్నా అదేవిధంగా చూసుకుంటాను. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే మా నాయకుడు మాకు అప్పచెప్పిన బాధ్యతల్ని చాలా సక్రమంగా నిర్వహించుకుని వేల మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకు మార్చారనుకుంటున్నారండి మీ నియోజకవర్గం, మీకు ఇష్టమైన నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి ఎందుకు మార్చారనుకుంటున్నారు? అంటే కొంత సామాజిక సమీకరణలు కావచ్చు, కొన్ని ఈక్వేషన్స్ కావచ్చు. మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న తర్వాత విజయవాడ వెస్ట్కి పలానా వ్యక్తికి ఇవ్వాలి, సెంట్రల్కి వ్యక్తికి ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో ఆయన బ్రాడ్ దృష్టితో చేయడం జరిగింది. కాబట్టి అది పార్టీకి, ప్రభుత్వానికి మంచి జరుగుతుందని ఆలోచించాడు. దానికోసమే మనం కూడా ఆయన చెప్పింది చూచే తప్పకుండా పాటిస్తాను నేను. బేసిక్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును తప్పించి మీకు ఈ అవకాశాన్ని కల్పించారు, సహజంగా ఆయన నుంచి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కదా, అంటే పైకి చెప్పకపోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా ఆవేదన అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది అది, కానీ పార్టీ నాయకుడి మీద నమ్ముకుంటే కనుక అటువంటి ఇబ్బంది ఉండదు. ఈరోజు మా రుహుల్లా గారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఆయన పార్టీకి ఎప్పటి నుంచో కష్టపడ్డాడు, గుర్తించారా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈరోజు ఆసిఫ్ ఎప్పటి నుంచో పార్టీ కష్టపడుతున్నారు, వారికి గుర్తించి ఎమ్మెల్యే టికెట్. ఈరోజు మా డిప్యూటీ మేయర్ గారు ఆమె కూడా పార్టీ నుంచి మొట్టమొదటి కార్పొరేట్ కూడా డిప్యూటీ, ఎందుకంటే పార్టీలో తగు ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి, కష్టపడిన ప్రతి వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు కూడా మంచి చేస్తారు. ఆ నమ్మకం ఈ పార్టీలో ఉంది, పార్టీ నాయకులకు ఉంది. అందుకని మా మల్లాది విష్ణు గారిని కూడా మేమందరం కూడా, నేను మా సజ్జల లాంకేశ్వరరెడ్డి గారు కూడా చెప్పారు, ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా పార్టీ బలోపేతం కావచ్చు, ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో గెలుపు కావచ్చు, అన్ని విధాలు కూడా ఆయన్ని మనం తప్పకుండా మనం వినియోగించుకోవాలి. అదేవిధంగా వారికి కూడా రేపు ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన వెంటనే పెద్దపీట వేసే విధంగా ఆయనకి తగు న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తామని ఆల్రెడీ మా సజ్జల లాంకేశ్వరరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది ఆయనకి. మీరు ఇందుకు నియోజకవర్గాన్ని మార్చిన వెంటనే కొంత అభ్యంతరాన్ని వ్యక్తం చేశారంటే వార్తలు కూడా వచ్చాయి కదా, అంటే విష్ణు ఉండగా నేను అక్కడికి వెళ్ళటం కరెక్ట్ కాదు అని? అంటే స్నేహంగా ఇద్దరం 15 ఏళ్ళ నుంచి రాజకీయంగా స్నేహంగా ఉన్నాము, తక్కువనే ఆ నియోజకవర్గం వదలాలన్నా బాధేసింది, అదేవిధంగా ఇంకో నియోజకవర్గానికి వెళ్ళాలంటే కూడా ఆటోమేటిక్గా కొంత బాధ అయితే ఉంటుంది కదా. ఇది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు, అది తూచా తప్పకుండా ఒక సైనికుల్లాగా పనిచేయాలని భావంతో ముందుకెళ్తున్నాం. నేను కానీ మా మల్లాది విష్ణు గారు ఇద్దరం కలిసే పనిచేస్తే ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీ రావడానికి మాత్రం తప్పకుండా వచ్చే అవకాశం కూడా ఉంది. మల్లాది విష్ణుని అధిష్టానం మాట్లాడినా, బుజ్జగించినా, ఎమ్మెల్సీ ఇస్తానన్నా ఆయన నిన్న కూడా కన్నీళ్లు పెడుతూ ఉన్నారు, అది చూసి ఏమన్నా బాధ కలుగుతుంది మీకు? సార్ తప్పకుండా సార్, ఇందాక చెప్పే ఆవేదన అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది, అది ఎవరైనా మానవ సహజం అది. కాకపోతే పరిస్థితులతో కొంత మనం అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, దాని ప్రకారం మా విష్ణును కూడా
రిజిస్టర్ అయ్యాడు, నాకు సపోర్ట్ చేస్తున్నాడు, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఆవేదన అనేది లేకుండా ఎందుకు ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. బట్ ఆవేదన కొద్ది రోజులు పోయాక ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి గారు దానికి తగ్గ గౌరవం ఇస్తారు కాబట్టి అదంతా కూడా మనసుపోద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు సెలవు కప్పుతున్నారు.